స్వరము స్వరము ఇది స్వరము అదేమి వరము పాపము క్షిచి రక్షించి സ്വരമൂ പാപിന പരിശുദ്ധനിഗ മാ ചലി സ്വരമൂ നിന്നു പിടുചു ചുണ്ട സ്വരമ ആഗാപ You know no. స్తోత్రములు అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరు కూడా యేసు క్రీస్తు నామమున శుభాభి వదనాలు తెలియపరుస్తున్నాం అందరూ బాగున్నారు కదా మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని పడి దేవుని స్థుతిస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపయు కనికరింగ్లేసయ్య ఈ సమయమందు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికొరికి ప్రార్థన చేస్తున్నా అద్భుతాలు చేసే దేవుడివి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి గొప్ప కార్యాలు చేసే దేవుడినివే ఎవరైతే ఈ సమయమందు వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించమని ఏసునామోనా అడుగుచున్నాం తండ్రి అమేన్ మంచిది ప్రభునందు ప్రియ సహోదర సహోదరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాకానించి మనం చదువుకుందాం లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చింది కానించి ఆయన ఒలివల ఒలివల కొండ ఎద్దనున్న బేత్పగే బేతనయ్య అనో గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని ఇద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెలుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిదే పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడో కూర్చుండలేదని దాన్ని విప్పి తోడుకొని రండి ఎవడైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారు మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువు నాకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపిన పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు వారు ఇది ప్రభువునకు కావలసినది తరువాత వారు ఏసినందుకు దాన్ని తోడుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏస్తు దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పడుగున పరిచరి కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహము ఆయన ఆయనందు సంతోషించచ్చు ప్రభు వచ్చు రాజు స్థుతించబడిన గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థానంలో మహిమయు ఉండనుగా తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు తన యొక్క శిష్యులని ఇద్దరిని పిలిచి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి ఆ ఒలివ కొండ దగ్గర ఉన్న బేతగే బేతనయ్య అనే గ్రామం సమీపిస్తున్నప్పుడు మీ ఎదుట గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడిన ఒక గాడిది ఉంటుంది ఆ గాడిని విప్పి తీసుకొని రమ్మని చెప్పినాడు ఎవరైనా అడిగినట్లయితే అది ప్రభువునకు కావలసిందని చెప్పమన్నాడు ప్రియ సహోదర సహోదరి యేసుక్రీస్తు ఆయన ఎరిశీల్యంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన శిలువ యొక్క శ్రమలు అనుభించబోతున్నప్పుడు ఆయన మరణం దినం దగ్గరికి వచ్చిందని ఆయన తెలిసి ఆయన ఆయన సమయం ఆయన సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎరిశీల్యంలో ప్రవేశించడం గమనిస్తూ ఉన్నాం ప్రియరా ఆయన ఎరిశీల్యంలోకి వస్తున్నప్పుడు ముందుగా గాడిదను విప్పి తీసుకొని రమ్మన్నాడు గాడిద మీద ఆయన ఎక్కి ఎరుశీలంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు ఈ సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరుడ సహోదరి యేసు ప్రభు గాడిద ఎందుకని ఆయన మరి విప్పి తీసుకొని రమ్మన్నాడు జక్రయ గ్రంథంలో మనం చూస్తాం జక్రయ్య గ్రంథంలో తొమ్మిది తొమ్మిది వచ్చిన జక్రయ ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సియోని నివాసులారా బహుగా సంతోషించండి ఎరిశిలేమ నివాసులారా ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్ల వచ్చుచున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే జక్కరయ ప్రవక్త ప్రవచించినటువంటి యొక్క మాటను మనం చూస్తున్నాం ఈ జక్కరయ గ్రంథములో మనం చూస్తే సీ కుమారి బహుగా సంతోషించుము ఎరిశిలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతి ప నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లకి నీ ఎద్దుకు వచ్చున్నాడు యేసు ప్రభాయిన దీనుడిగా లోకానికి వస్తున్నాడు గాడిద మానవ యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది ప్రియ సహోద సహోదరి యేసు క్రిస్తు కట్టబడినట్టు గాడిని విప్పి తీసుకోమన్నాడు ఏ మనుషుడు కూడా దాంట్లో దాని మీద ఎప్పుడు కూడా ఎక్కలేదు తన శిష్యులిద్దరిని పిలిచి పంపించినాడు వెళ్ళి ఆ గాడిని ఇప్పి తీసుకొని రమ్మన్నాడు నా ఎంతోమంది జీవితములో పాపము చేత కట్టబడినట్టు వారిగా ఉన్నారు పాపం మనుషులను బంధిస్తూ ఉంది ఆ కట్టబడినట్టుంటి వ్యక్తి ఆ పాపములను అక్కడే తిరుగుతూ ఉన్నాడు ఒక గేదెను పొలిగేసి గొలిసేసి కడితే అది అక్కడే తిరుగుతూ ఉంటుంది అలాగే పాపము కూడా మనుషుల్ని పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తిని అక్కడే తిప్పుతూ ఉంటుంది అది ఏ రకమైన పాపమైన అవ్వచ్చు ఏ రకమైన బలహీనత అయినా అవ్వచ్చు ఆ మనిషికి ఆ వాంఛ ఆ కోరిక అక్కడే ఆ వ్యక్తిని తిప్పుతూ ఉంది కాబట్టి పాపం నుంచి పాప బంధకాల నుంచి విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చినాడు పాప శాపంచి విడిపించడానికి ఆయన మనల్ని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చినాడు ప్రియా సోదర సోదరి ఆ గాడిదను విప్పి తీసుకొని రమ్మంట తన శిష్యులు పంపించినాడు ఈ రోజున ఈ స్వార్థ దేనికంటే అనేక మంది పాపం చేత కట్టబడి ఉన్నారు అనేక మంది తమ యొక్క పాప నుంచి విడుదల రాలేపోతూ ఉండాలి వారికి విడుదల అనేది యస్సు క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు ఈరోజున ఎంతోమంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఎంతోమంది దాని గురించి ఉపదయం మరి ఎలాగా అది మంచిది కాదని ఎంతో మంచి మాటలు చెప్పేవాడు కానీ ఆ వ్యక్తిని ఆ పాపు నుంచి విడిపించే శక్తి ఎవరికి లేదు యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది అది తాగ తాగుడైనను అది ఏ బలహీనత అయినను కలిసినప్పుడు రోజుకి ముప్పై యాభై మించు మించు పాన్ పరాకులు బాగా తినేసే అలవాటు ఉంది అతనికి మంచి వ్యాపారస్తుడే అతను కానీ అది రోజుకి కనీసం యాభై ఉండాలి తినాల్సిందే తెల్లారే లెగుస్తాడు నాలుగు గంటలు కాడించే తినటం మొదలు పెడతాడు రోజంతట్లో కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు వాళ్ళు అతను డబ్బులు గడివ్వటం మానిస్తున్నా కానీ వెళ్ళిపోయి అప్పు చేసో వేడితే తెచ్చుకొని తినటం అలాగే అయిపోతా ఉంది అతడు నా దగ్గరికి వచ్చాడు నేను అతనితో ప్రభు గురించి చెప్పాను అతనికి ఏసు ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నాడు ఎన్ని ఎన్ని రకాలుగా మానాలని ప్రయత్నం చేస్తున్నా కానీ దాని నుంచి బయటకు రాలేకపోయినాడు ప్రియ సోదరా సహోదరి ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తున్నప్పుడు నిజంగా అతనిలో ఒక గొప్ప మార్పు నేను చూడ చూడటం జరిగింది ఒక యవనస్తుడు కూడా అలాగే పాన్ పారకుల వల్ల ఆ బుగ్గంత కూడా తూట్లు పడిపోయినాయి ఎప్పటి నుంచో అలవాటు పడిపోయినాడు అది అది తింటా ఉన్నాడు తూట్లు పడిపోయినాయి ఆ యవనస్తుడిని ప్రభువు దగ్గర నడిపించినప్పుడు దాని నుంచి దేవుడు విడిపించినాడు మారుమోసుకొని పొందినాడు ఈ రోజు నా ప్రభు ఎంతగానో అతను దీవెని జీవితాన్ని దీవెనికరంగా చేస్తున్నాడు పిల్లల పాపం మనుషులను పట్టుకుంటా ఉంది వారిని బంధించేసింది వారిని విడిపించాలి ఈరోజున అనేకమైన బలహీనత చేత మనుషులు పట్టబడుతున్నారు అది ఏ రకమైన పాపమే అవ్వచ్చు అది ఏ రకమైన స్థితులు అవ్వచ్చు కొంతమంది సిగరెట్ మానేవారుగా లేరు ఒకసారి ఒక పెద్ద నాకు కనిపడ్డాడు ఆయన చాలా ఆయాసపడుతున్నాడు పాలా ఆయాసపడుతున్నాడు నేను అడిగిన నయనానీకి ఏంటి అంటే నాకు చాలా ఆయాసం ఉంది చాలా షుగర్ ఉందండి అని చెప్పినాడు కానీ నాకున్నటువంటి అలవాటు మాత్రం మానలేకపోతున్నాను తెల్లారు మూడు గంటలుగాంచి బిగినయ్యి సిగరెట్ తాగటం మొదలు పెట్టింది అంతే ఆ రోజంతా కూడా తాగుతూనే ఉంటాడు అది అది ఆరిపోయే లోపల మరొకటి వెలిగించడం పిల్ల ఆయాస పడుతున్నాడు ఒక పక్కన దాని నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తికి ప్రభు గురించి చెప్పినాను మీరు వేసు ప్రభు నమ్ముకోండి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు ఆ ఆ యొక్క బలహీనత నుంచి విడిపించగల ఆయన ప్రియా సహోదరా సహోదరి రోజున పాపం అనే కట్ల చేత కట్టబడినటువంటి వారికి ఉన్నారు దాని నుంచి విడిపించినప్పుడు దేవుడిని జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా చేస్తాడు అందుకనే ఆయన మనల్ని విడిపించడానికి వచ్చినాడు ఈ లోకములం పాపుల నుంచి శాపు నుంచి విడిపించి మనకి సమాధానం కలుగు చేయడానికి వచ్చినాడు అందుకని సియోను కుమారి బహుగా సంతోషించుడి బహుగా సంతోషించుడి ఎరుశలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి అంటున్నాడు ఎరుశలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదనోది గాడిద ఎక్కిన ఎక్కినకు వస్తున్నాడు ఆయన రక్షించే దేవుడైన ఆయన దీనుడుగా నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన రక్షించే దేవుడైనా విమోచించే దేవుడైన విడుదల కలిగ చేసే దేవుడు ఆయన కాబట్టి ఆయన దీనుడుగా లోకానికి వస్తున్నాడు ఆయన ఆయన ఎంత తగ్గింపు జీవితం అని చూడండి ప్రభు నే స్వీకరిస్తూ ఎంత తగ్గించినటువంటి వాడు వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఇది ప్రభుకు అవసరమైనప్పుడు ఆ యొక్క గాడిని ఇవ్వడం జరిగింది ఆ గాడిని తీసుకుని వస్తున్నారు ప్రిల్లర ఆ గాడిద మీద యేసుక్రిస్తు ఎక్కించిన తర్వాత ఆ దారి పొడుగొట్టును కూడా వాళ్ళు వేస్తారంటే వస్త్రాలు వేస్తున్నారు వలివ పమ్ములు వేస్తున్నారు దేవుని స్థుతిస్తున్నారు దేవుని ఘనపరుస్తున్నారు ఈ గాడిద మీద యేసు ప్రభు ఎక్కినప్పుడు ఆ ఆ యొక్క ఆ గాడిద కింద మా వారికి ఉన్న మంచి మంచి వస్త్రాలు వేస్తున్నారు ఎంత ఘనత వచ్చిందో చూడండి యేసు ప్రభు నీ ఉంటే ఎంత ఘనత ఆయన ఘనత ప్రభావములు ధరింప ఉన్నాడు అంటాడు కీర్తనాకరుడైన ఆ దావీద కీర్తన ఇరవై ఒకటి అధ్యాయంలో చూస్తే ఘనతా ప్రభావములు ధరింప ఉన్నాడు మన దేవుడు ఆయన మనకి ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చినాడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంతో ఘనత వస్తుంది యేసుప్రభు నువ్వు కలిగి ఉంటే ఎక్కడికి అక్కడ ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు ఎక్కడ ఉన్నా నువ్వు ఘనమైన వ్యక్తిగా చేస్తాడు ఆయన ఎందుకంటే ఏసు ప్రభు నీలో ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అది నీవు ఆఫీసులో అయినప్పటికీ లేదా ఉద్యోగస్తుడిగా ఉన్నప్పటికీ వ్యాపారస్తుడిగా ఉన్నప్పటికీ ఒకవేళ యవనస్తుడిగా నీ స్నేహితుల మధ్య ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు నువ్వు ఎందుకంటే నీ యొక్క జీవితంలో నీతి కనిపిస్తుంది ఆయన రక్షణ ఆ ఆనందాన్ని నువ్వు పొందుతావు ఇతరులకు నువ్వు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటావు ఎంత ఘనత ఎంత ఆశీర్వాదకరమైనది ప్రియ సహోదరుడు సహోదరి యేసు ప్రభు ఆయన ఆ గాడిద మీద ఎక్కినప్పుడు మరి ఎంతగా వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు ఆయన చేసిన కార్యాలన్నిటిని గురించి ఆయన స్థుతిస్తున్నట్లు చూస్తున్నాం వలివ కొండ మీద నుండి దిగు దిగుచోటికి ఆయనను సమీపించినప్పుడు శిష్యులు సమూహము అంతే సంతోషిస్తూ ప్రభువు పేరటవచ్చు చూ ప్రభు వచ్చు రాజు స్థుతించబడిన గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థాయిలో మహిమయు గాక అని తాము చూచిన అద్భుతమును గుర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిన ఆ సమూహముల్లో ఉన్న కొందరు పరసైలు బోధకుడ నిశిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరుకున్న నెల ఈ రాళ్ళు కేకలు వేదని మీతో చెబుచున్నాం వీరు కనగా ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తే అని చెప్పినాడు ప్రియా సహోదరుడా సహోదరి అనగా అన్ని జనులు దేవుని నేపు తిరుగుతారు అన్ని జనులు దేవుని స్థుతిస్తారు ఈరోజున ప్రభువు నమ్ముకున్న నీవు దేవుని స్థుతించాలి దేవుని ఘనపరచాలి నీవు నువ్వు మౌనంగా ఉన్నట్లయితే దేవుడు అన్ని జనులు నేపుతాడైనా అన్ని జనులు రోజున అనేక మంది ప్రభువు నమ్ముకొని దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తులుగా ఉంటున్నారు వరుణ స్థలాల్లో ప్రభు కొరకు జీవిస్తున్నారు ఈరోజు అనేక మంది తమ విగ్రహముల విడిచిపెట్టి యేసు ప్రభు నమ్ముకొని ఎంతో మంది ఇస్తున్నారు మేము నమ్మిన దేవుడు నిజమైన దేవుడు ఆయన లోకరక్షకుడు మేము విడుదల పొందిన్నాం మేము రక్షణ పొందిన్నాం దేవుడు నాకు సమాధానం ఇచ్చి ఉన్నాడు ప్రియ సోదరుడు సహోదరి ప్రభు నీ జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా చేస్తాడు ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వీధుల్లో ఆ స్లమ్ ఏరియాలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆ వాక్యాన్ని వినడానికి కొంతమంది చేరు కూర్చున్నారు ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఒక ఒక తల్లి తన బిడ్డల్ని తీసుకొని నా దగ్గరికి వచ్చింది ఆ మంది తన యొక్క భర్త మారితే చాలయ్యా మేం అతను ఏ పని చేయాల్సిన అవసరం లేదు మేమే పోషిస్తాం నా భర్త బహుగా తాగుడికి బానిస అయిపోయాడు వారంతా ఇంటికి రాడు ఆ బస్ స్టాండ్లోనే ఆ రిక్షా తొక్కుంటూ ఆ అక్కడే ప్లాట్ఫామ్ మీద పండుకుంటాడు ఆదివారం మాత్రం వస్తాడు అది కూడా తాగి వస్తాడు అతను మారితే చాలయ్య అని చెప్పేసి అంటా ఉండేది ఆ ప్రాంతంలో కొత్తగా వెళ్ళాం సువార్తను ప్రకటిస్తున్నాం ప్రకటిస్తుంటే ఆ తాగిన మత్తులో ఉన్నాడు తన భర్తను తీసుకొచ్చింది అతడికి మంచి స్వరం ఉంది మంచి చక్కగా పాడే స్వరం ఉంది అయ్యగారు నేను ఒక పాట పాడుతాను అన్నాడు పాడమని చెప్పాను చాలా చక్కని స్వరం ఉంది కానీ ఆ తాగుడి మాన్స్ అయిపోయినాడు తలంతా గెడ్డమంతా పెరిగిపోయింది షర్ట్కి బొత్తాలు లేవు ప్యాంటు కూడా మడత మరి బొత్తాలు లేవు సరిగా మరి అంత ఒళ్ళంతా మరి బట్టలన్నీ దుమ్ము కొట్టుకుపోయింది వచ్చి నేను పాడుతాను పాడమని చెప్పాను పాడాడు ఆ భార్య అంటుంది అయ్యా నా భర్త మారితే చాలా అయ్యా నా పిల్లలు అందరూ మేము కష్టపడి పని చేస్తామయ్యా అని చెప్తుంది అతని కొరకు ప్రార్థన చేసి పంపించినాం మరుసటి వారం వచ్చే కల ఆ వీధిలో వాక్యం చెప్తున్నా అయితే ఆ సహోదరిని పిలిచి ఈ ఈరోజు నీ భర్త ఏడికి కనపడ్డాంటే అయ్యా ఏమైందో కానీ బాగా దెబ్బలు తిన్నాడు మఖమంతా పగిలిపోయింది వాసిపోయింది అతను తాగి తాగిన మత్తులో ఉన్నాడు అతను పండుకున్నాడు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమని సరే వెళ్ళే కల నొలక మంచం మెల్లం పండుకున్నాడు వెళ్ళింది వెళ్ళి అతనికి ప్రార్థన చేసి ప్రార్థన ముగించిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చాం ఆ రాత్రి దేవుడు దర్శించాడు అతన్ని దర్శించిన తర్వాత మరసటి వారం వచ్చే కల్లా చాలా చక్కగా స్నానం చేసి శుభ్రంగా వచ్చి కూర్చున్నాడు ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడినాడు అతను మారు మనసు పొందినాడు చక్కగా దేవుళ్ళని నడుస్తూ మొదలుపెట్టినాడు మంచి చక్కగా మంచి బట్టలు వేసుకుంటున్నాడు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు మరి ఎంత చక్కగా పాటలు పాడుతూ ఉన్నాడు వారమంతా కూడా వారమంతా కూడా తాగి బస్ స్టాండ్లో పడిపోయి ఆ వృక్షాలో ఉండి డొల్లాడుతున్నవాడు సరిగ్గా గెడ్డ తీసేవాడు కాదు బట్టలన్నీ కూడా ఆ దుమ్ము కొట్టుకుపోయి ఉండేవి మనిషి అంతా కూడా చాలా ఒక రకంగా ఉండేవాడు కానీ ఇప్పుడు దేవుడు దర్శించినాడు దేవుడు అతనితో మాట్లాడినాడు మారి మనసు పొందినాడు పిల్లలు అప్పుడు బాప్తి పొందాడు అతడు దేవుని ఎప్పుడైతే దేవుడు దర్శించినాడో దేవుడు అతన్ని వాడుకోవటం మొదలుపెట్టినాడు ఇప్పుడు ఆ యొక్క సహోదరుడు దేవుని యొక్క సేవ చేస్తున్నారు తన భార్య పిల్లలతో దేవుని యొక్క సేవలో పరిచర్యలో ఉన్నారు రోడ్ల మీద డొల్లాడుతూ పనికిరైన తిండేవాడు దేవుడు పట్టుకున్న తర్వాత డొక్కలు ఎక్కడో పీక్కుపోయినట్టు ఉండేవాడు తినటానికి సరిగ్గా తినేవాడు కాదు ఎప్పుడు తాగుతూ తాగుతూ ఉండేవాడు ఇప్పుడు ఎంతో శుభ్రంగా ఉన్నాడు మన మంచి కాలంలో కనపడినప్పుడన్నా చాలా చక్కగా ఒళ్ళు ఆ అసౌతో మాట్లాడుతున్నప్పుడు అయ్యా ఎలా ఉండంటే ఏముంది అయ్యారు మా విశ్వాసులు మంచిగా చూసుకుంటున్నారు మంచి ఆహారం ఇస్తున్నారు మంచి సేవ చేస్తున్నారు అన్నాడు ఆ భార్య కూడా చాలా చక్కగా ఉంది వాళ్ళిద్దరుగా ఆమె ఇళ్ళల్లో పిల్లలతో ఇళ్ళల్లో వెళ్ళి పనిచేసుకున్నామే ఇప్పుడు దేవుని యొక్క సేవ చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు అయ్యా విశ్వాసులు ఎంతో బాగా చూసుకుంటున్నారండి దేవుడు మమ్మల్ని ఎంతో దీవించాడండి మంచి బండి కొనుక్కున్నాడు మంచి సువార్తలో పరిచయలకు వెళ్తూ ఉన్నాడు ప్రియ సహోద సహోదరి గాడిని మీద యేసు సూపర్ ఎంత ఘనత వచ్చినదో ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి దేవుడు ఎంత ఆశీర్వదిస్తూ ఉంటాడు అతనితో చెప్పా దేవుని కొరకు నువ్వు నిలబడాలి దేవుని యొక్క మహిమ కొరకు జీవించమని చెప్పాను దేవుని యొక్క పనిలో ఉన్నాడు దేవుని యొక్క సేవ చేస్తున్నాడు ఎంతో ఆశీర్వాదకరంగా ఆ కుటుంబం వారి బిడ్డలు కూడా ఈరోజు ఎంతగా సంతోషంగా ఉన్నారు ప్రియ సోదరుడ సహోదరి అనేక మంది తాగుబోతుల నేను చూసా దొంగల మార్పుని చూసా అనేక మంది మరి ఆ పాపములో పడిపోయి బలహీనతల నుంచి విడుదల చెందినటువంటి వారు బాగుపడి దేవుని చేత వాడబడుతున్నటువంటి వారు చూస్తూ ఉన్నాం అది ఎంత ఆశీర్వాదకరమైన జీవితము యేసు ప్రభు మాత్రమే విడుదల ఇవ్వగలడు రక్షణ ఇవ్వగలడు అందుకేనే ప్రభు అన్నాడు ఆయన దీనుడిగే లోకానికి వచ్చినాడు ఆయన ఆయన గాడిదను గాడిద పిల్లకి వస్తున్నాడు ప్రియా సహోదరు సహోదరి ఈరోజు నేను నీవు దేవునికి అప్పగించుకుంటావా నీవు నీ యొక్క జీవితాన్ని ప్రభుకి స్వీకరించమని అడుగుతావా ప్రభు నీ సహాయం చేసి నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపయు కనికరి గలేసు ప్రభాని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం ఏ విధంగా నాయన ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిని విప్పి తీసుకున్నాం ఈరోజు ఎంతమంది పాపముల చేత కట్టబడి ఉన్నారు నా ప్రతి ఒక్కరిని విడిపించినా సిద్ధంగా ఉన్నాం ప్రభు ఆ గాడిని తీసుకొచ్చినప్పుడు ఆ గాడిది మీద మంచి వస్త్రాలు వేసి ప్రభు కూర్చోబెట్టినప్పుడు ఆ గాడిది కింద ఎలాగ మంచి వస్త్రాలు వేసినారు ఒలీవా మొక్కలు వేసి ఎలా నేను స్థుతించినారు ఎంత ఘనత వచ్చినది నిజంగా మీరు ఉంటే ఎంత ఘనత ఎంత ఆశీర్వాదం ప్రభు సహాయము చేయమని ఈరోజు ఎవరైతే నా జీవితాన్ని కూడా నాయనా నా యొక్క నా కట్టల నుంచి నా బంధకాల నుంచి విడిపించిన ఆయన ఎవరైతే ప్రార్థిస్తున్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబానికి విడుదల దయచేయనాయన సమాధానం దయచేయండి శాంతి కృప చూపించమని ఏ సున్నాము బ్రతినాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె మీ దుఃఖ దినములు సమాప్తమగును అగాపే ఇవాంజలకల్ పిలేసి చెప్పిన సహవాసములందు ఉదయకాలమే పదిన్నర గంటలకు ఆరాధన జరపబడును డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు మీ కొరకు ప్రార్థించెదరు రండి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్ అగాపే ఇవాన్జలికల్ ఫెలోషిప్ డోర్ నెంబర్ ముప్పై రెండు డ్యాష్ పదకొండు డ్యాష్ ముప్పై రెండు బందేరదొడి సెంటర్ మొఘల్ రాజ్పురం విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ టూ